అన్న చెప్పండి, మీది ఊరేనా? ఊరు. ఎంత అవుతుంది అన్న మీ ల్యాండ్? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఏమంటా ఉన్నారు మరి ఇప్పుడు? అనడానికి ఏం లేదన్న. ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి అయితే ల్యాండ్ ఇచ్చారు అవి మాకు. ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేకపోవడం అంటే ఎవరికైనా కొంచెం బాధాకరమైన విషయమే. దానికి ప్రతిఫలంగా ఇంటికి ఒక జాబు, కొంత ల్యాండ్, కొంత అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది క్లారిటీ లేదు. దానికోసం అని చెప్పి అదే గవర్నమెంట్ నుంచి వెళ్ళి విలేజ్ వైజ్గా తిరుగుతున్నారు. అందుట్లోనే తిరుగుతున్న క్రమంలో నిన్న దాడి జరిగింది కలెక్టర్ పైన. అది ఎట్లా చూస్తారన్న? ఒక గవర్నమెంట్ అధికారి పైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం ఇది కూడా ఇది ప్రతిపక్షాల కుట్ర కూడా ఉంటుంది. రైతులు చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు కదా. రైతుల ఆవేదన అయితే ఉంది, కానీ వాళ్ళ వెనకాల కొంచెం కుట్ర గుణంగా ఉంటుంది అండి. కుట్ర కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మీరేమనుకుంటా ఉన్నారు మరి ఏం చేస్తే బాగుంటుంది? సరే స్థలాలు పోతూ ఉన్నాయి, స్థలాలతో పాటు మీకు భరోసా, ఏ రకమైన భరోసా ఇస్తే మీరు గవర్నమెంట్ పైన నమ్మకంగా ఉంటారు? గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చి ఎలాంటి అంటే ఎవరికి అబద్ధాలు అనేవి చెప్పకుండా నిజాలు మాట్లాడి అందరిని ఒప్పించే ప్రయత్నం చేయాలి తప్ప. కానీ కొంతమందికి ఒక్కొక్క రకంగా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతున్నది. దానివల్ల కొంచెం జనాలలోనే అయోమయం ఏర్పడి ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. మరి మీకు ఏం చెప్పారు అంటే, మీ స్థలం పోయే ముందు మీతో మాట్లాడారా? అసలు ఈ గ్రామస్తులకు ఆల్రెడీ కొంత అమౌంట్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు, వాస్తవమేనా? ఇంతవరకు అయితే అమౌంట్ ఏది రాలేదండి. అసలు అమౌంట్ ఏం రాలేదు, అమౌంట్ ఏది రాలేదు, వస్తుందని చెప్తున్నారు అంతే. ఓకే, అది ఎంతవరకు నిజం అనేది ఇంకా మా వరకు అయితే రాలేదు. మీ వస్తుందని చెప్తారు. స్థలాలే పోతున్నాయా, కేవలం ఇల్లు కూడా ఏమైనా పోతున్నాయా? ఫస్ట్ ల్యాండ్స్ అయితే పోతున్నాయండి. ల్యాండ్స్ పోతుంది, ల్యాండ్ అయితే పోతుంది. దాదాపు ఎన్ని ఎకరాలు పోతా ఉంది మీ గ్రామస్తులకి? మొత్తం 600 ఎకర్స్ అనుకుంటా. 600 ఎకర్స్. ఓకే, వాళ్ళందరూ కూడా ఆవేదపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డిని కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కావచ్చు డిమాండ్ చేయాలంటే, లేదంటే రిక్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారన్న? ఏం చెప్తామంటే, గవర్నమెంట్ నుంచి మాకైతే అప్పుడు ఇచ్చిండ్రు, ఇప్పుడు లేకపోవడం అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఇంటికి ఒక జాబ్ కానీ, మళ్ళీ ఇంటికి ఒక జాబ్ అంటే కూడా అందులో డివైడ్ చాలామంది ఉంటారు, వాళ్ళని బట్టి అమౌంట్ కొంచెం 1 ఎకరకి 10 లక్షలు అని చెప్పి చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు, ఒక 10 లక్షలు అంటే ఇంట్లో కొంత తక్కువ భూమి ఉంటుంది. తక్కువ ఒక 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళకి ఎలా డివైడ్ చేయాలో, అది 10 ఎకరాలు 10 లక్షలు సరిపోదు. కుటుంబాల తీరు ప్యాకేజీలు ఇస్తే బెటర్ అంటారా? బెటర్ అండి. ఫ్యామిలీలతో కొడుకులు, ఇద్దరు కొడుకులు, వాళ్ళని జనసంఖ్యని బట్టి చూసుకొని ఇస్తే బెటర్ అని. ఓకే, 10 లక్షలు కాకుండా ఇంకో కొంచెం ఎక్కువ చేసి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మరి? అదే క్లారిటీ లేదండి. సిద్ధంగా లేరు అట్లా అని చెప్పేసి అర్థం చెప్పలేరు. ల్యాండ్ అయితే ఇక పోతుంది, కానీ ఇస్తే బెటర్. ఒక గవర్నమెంట్ జాబు, ఇంటికి ఒక జాబు, అమౌంట్ కొంత ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తే కొంచెం బెటర్. ఓకే, థ్యాంక్ యూ.